హాయ్ వ్యూవర్స్, పార్టీలు ఏవైనా ప్రాంతాలు ఏవైనా సరే కావచ్చుగాక, తెలంగాణ ఉద్యమకారులు అనగానే గుర్తుకు వచ్చే వారిలో టాప్ ఫైవ్లో ఖచ్చితంగా ఉండే పర్సన్ ఎవరైనా ఉన్నారంటే ఈటెల రాజేంద్ర గారు అని చెప్పేసి మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. సో అటువంటి ఈటెల రాజేంద్ర గారితో ఈరోజు మనం ఉన్నాం, ఆయనతో మరిన్ని విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. ముందుగా దేశం అంతా కూడా ఉత్కంఠ రేపినటువంటి ఉప ఎన్నిక ఏదైనా ఉంది అంటే హుజూరాబాద్. ఈ హుజూరాబాద్లో గెలిచింది ఈటెల రాజేంద్ర గెలిచాడా లేదంటే ఒక ఉద్యమ వీరుడు గెలిచాడా? హుజూరాబాద్ ప్రజలు గెలిచిండ్రు. సూపర్. వాళ్ళకు అండగా ఉన్న తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం గెలిచింది అక్కడ. అప్టాన్ నేను నిమిత్తం మాత్రమే, అక్కడ ఒక వ్యక్తిని మాత్రమే తప్ప. గెలిచింది ప్రజాస్వామ్యం, గెలిచింది ధర్మం, గెలిచింది హుజూరాబాద్ ప్రజలు. వాళ్ళకు అండగా ఉన్న తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం గెలిచింది. సూపర్ సార్. సో ఇక పార్టీ విషయాన్ని కనుక వచ్చినట్టయితే, బీజేపీలోకి వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది అంటే రాజకీయం సరికొత్త రాజకీయం అనిపిస్తుందా లేదంటే ఆల్రెడీ ఎప్పటి నుంచి ఉన్నా కాబట్టి ఓకేలా అన్నట్టుందా? యాక్చువల్గా ప్రాంతీయ పార్టీల పద్ధతి వేరుంటుంది, జాతీయ పార్టీల ఒరవడి వేరుంటుంది. కాబట్టి ప్రాంతీయ పార్టీలలో ఒకలే నాయకులు ఉంటారు, అక్కడ డిసిషన్స్ కానీ అక్కడ కలవడం కానీ ఒక నిమిషంలో కలవడానికి ఆస్కారం ఉంటుంది, ఒక నిమిషంలో ఆ సమస్యకు ఒక పరిష్కారం దొరికేటువంటి ఆస్కారం ఉంటుంది. జాతీయ పార్టీలలో అందరి సామూహికంగా కలిసి నిర్ణయం తీసుకోవాల్సిన అక్కడ ఉంటుంది. కాబట్టి ఈ ఇదంతా ఇక్కడ నుంచి మొదలుపెట్టి పైదాకా ఆ విషయాన్ని కమ్యూనికేట్ చేయడం, దానికి ఒక నిర్ణయం వెలువడడం, అది మళ్ళీ మా దగ్గర చేయడం అనేది కొంత ప్రాసెస్తో కూడే వ్యవహారం. కాబట్టి ఆలస్యం అవుతున్నప్పటికీ కూడా ఇక్కడ బ్రహ్మాండంగా నిజమైనటువంటి ఎఫిషియన్సీకి, ప్రజానాయకులకు గుర్తింపు గౌరవం ఉండేటువంటి ఆస్కారం ఉన్నట్టుగా మేము భావిస్తాం. వన్స్ హుజూరాబాద్లో మీరు గెలిచిన తర్వాత బీజేపీ నుంచి బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్న మూమెంట్లో కావచ్చు, ఈ సందర్భాలలో ఈటల కొంచెం పక్కన పెట్టినటువంటి రూమర్స్ క్రియేట్ చేశారు, ఇది లోకల్ ఉన్నటువంటి కొన్ని ప్రాంతీయ పార్టీలు అంటారా లేదంటే ఎక్కడన్నా ఏదన్నా నిప్పులేని పొగరాదు అన్నట్టు ఏదన్నా ఇదా? కేసీఆర్ గారే స్వయంగా ఈటల రాజేంద్ర అంటోడు పైకి రావద్దు, పేపర్లలో ఆయన ఫోటో కనబడద్దు, టీవీలలో ప్రచారం జరగద్దు, మొత్తం కనుమరుగైపోయినట్టు ఒక దాంట్లో భాగంగా అనేక రకాల ఎత్తులు జిత్తులు వేసిండు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ ఈ విష ప్రచారాలన్నీ కూడా ప్రజలు నమ్మలేనడానికి సజీవ సాక్ష్యమే హుజూరాబాద్ ఫలితం. కాబట్టి ఇవి గతంలో అయిపోయినాయి, మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ కొంచెం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీకి పోతున్నాడు కదా, లేదా వేరే పార్టీ పెడతాడు కదా, లేదా ఇంకోటి జరుగుతాడు, ఇవన్నీ నాలాంటి వాడిని డీస్టెబిలైజ్ చేయడం కోసం, నాలాంటి వాడిని కరేజ్ దెబ్బతీయడం కోసం ఇటువంటి చిల్లర వేషాలు తప్ప ఇవి నిజాలు కాదు. అంటే ఈటెల రాజేంద్రకి వచ్చేసి వామపక్ష భావజాలం ఉండటం కావచ్చు, అదేవిధంగా టీఆర్ఎస్కి సంబంధించి కావచ్చు, అంతకుముందు కావచ్చు ఉద్యమ చరిత్ర లైక్ ఇవన్నీ ఉండే సందర్భంలో ఆర్ఎస్ఎస్ భావజాలం ఉంటుంది బీజేపీలో ఏమని లేడు అన్నవి ఆ దానిని హైలైట్ చేస్తూ ఉన్నారు. నేను మునుపటిలాగా నేను ఎమ్మెల్యే పార్టీలో లేను, వామపక్ష భావజాలం లేను, రైటిజం లేను, నేను పొలిటికల్ లీడర్గా ఉన్నాను. ఈ రైటిజమా లెఫ్టిజమా పక్కకు పెడితే, ఇది పొలిటికల్ పార్టీలో ఉన్న మనిషిగా రాజకీయ పార్టీ కానీ రాజకీయ పార్టీలు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కానీ వాళ్ళకి గుర్తొచ్చేదంతా కూడా ప్రజా సమస్యల పరిష్కారం తప్ప ఇంకొక ఎజెండా ఉండదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ కావచ్చు, రేపు మొన్నటి దాకా ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రేపు ఇంకోటి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ ప్రజల క్షేమం కోసమే పనిచేస్తే తప్ప, వాళ్ళ సంక్షేమ ఎజెండాగా పనిచేస్తే తప్ప ఇంకోటి ఉండడానికి ఆస్కారం లేదని భావిస్తా ఉన్నాను. రైట్. వన్స్ మంత్రిగా మిమ్మల్ని బెర్త్రాఫ్ చేసిన తర్వాత, మీరు కూడా టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ పార్టీస్ వాళ్ళని వెళ్ళి కలవడం జరిగింది. మీరు అంటే ఎందుకు అలా చేస్తారు? యాక్చువల్గా నాకు అన్ని పార్టీలతో సంబంధం ఉంటుంది, అందరి వ్యక్తులతో కూడా సంబంధం ఉంటుంది. పార్టీలతో కాకుండా అలా పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైన వాళ్ళతో కూడా పనిచేస్తాను. నేను ఒక 20-22 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఉన్నవాడిని, ఒక ఉద్యమకారుడిగా ఉన్నవాడిని, అందరి చేత అంతో ఇంతో మంచిగా పనిచేస్తున్నాను అని చెప్పి అనిపించుకున్నాడు. కాబట్టి ఇవాళ నేను లేనుగా లేను, నేను తెలంగాణ రాజకీయ వ్యవస్థలో ఒక భాగస్వామ్యమే ఉన్నా. కాబట్టి వెలివిషస్గా అందరి ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా అందరితో చర్చించుకున్నాను, నేను ఏం చేయాలి ఏం కథ అని చర్చించుకోవడం తప్పేం కాదు కదా. ఇట్ జస్ట్ లైక్ ఫ్యూచర్ ఫోర్కాస్టింగ్ వైజ్ డిస్కషన్ అనుకోవచ్చు. అన్ని సందర్భాల్లో ఒక వ్యక్తిగా మనం అన్ని నిర్ణయాలు తీసుకోలేము. ఒక్కోసారి ఇట్లాంటి గంభీరమైన పరిస్థితి వచ్చినప్పుడు మన వెలివిస్తుతో మాట్లాడుకోవాలి కాబట్టి, చర్చించుకోవాలి కాబట్టి చర్చించుకున్నాను నేను. ఇందుకు ఏమైంది సార్ జమున హ్యాచరీస్ ఇష్యూ ఏమైంది, క్లోజ్ అయిందా లేదంటే స్టిల్ గోయింగ్ ఆన్? అదంతా ఒక కట్టు కథ, అది ముగిసిన అదే. ఆ రోజు మా వైఫ్ చెప్పింది, ఛాలెంజ్ చేసింది, నిజంగా నేను నీకు సత్తా ఉంటే ధైర్యం ఉంటే రా తెలుసుకుందామని చెప్పింది. హుజూరాబాద్ ఏం జరిగిందో చూసింది. ఒక్కటి మాత్రం సత్యం ఏంటంటే, కేసీఆర్ గారు ఎవరినైతే ఎదుగుతారో వాళ్ళందరూ నొక్కే క్రమంలో ఇన్నయ్య నుంచి మొదలుపెట్టి ఈటల రాజేంద్ర వరకు కూడా ప్రయత్నం చేసిండు.
అన్ని సందర్భాల్లో ఆయన సక్సెస్ అయ్యిండు, ఇక్కడ మాత్రం ఆయన ఫెయిల్ అయిపోయింది, విఫలం అయిపోయింది. అన్ని సందర్భాల్లో ధర్మంతో పెట్టుకునే ప్రయత్నం చేసిన ప్రజా క్షేత్రంలో ఉన్నవంతో పెట్టుకుంటే ఏమై జరుగుతుందో హుజరాబాద్ సజీవ సాక్ష్యం. అందుకని అవన్నీ ముగిసిన అధ్యాయం. ఆ కట్టు కథలకి చిల్లర వేషాలకు తెలంగాణ ప్రజలు గోరి కట్టి చెంప చెల్లు మనిపించి ఇట్లాంటి వేషాలు వేయకు అని చెప్పింది. వాస్తవానికి ఈటెల రాజేందర్కి అదేవిధంగా కేసీఆర్కి బాగానే ఉండేది, కానీ కేటీఆర్ని ముఖ్యమంత్రి చేద్దాం అన్నటువంటి ఆలోచన రాగానే బయట ఉన్నటువంటి కొన్ని పార్టీలు కావాలని చెప్పేసి ఈటెల రాజేందర్ హైలైట్ చేయడం తట్టుకోలేక ఈటెల రాజేందర్ కేటీఆర్కి సమఉజ్జీవి ఎక్కడ అవుతాడు ఏంటని చెప్పేసి ఆ వేళ పక్కన పెట్టారని అంటుంటారు. ఈ వేళ చూసుకుంటున్నట్టయితే బయట పార్టీలే మిమ్మల్ని టీఆర్ఎస్ నుంచి బయటకు లాగానని చెప్పేసి అనుకోవచ్చా? యాక్చువల్గా కేసీఆర్ గారికి సొంతంగా ఆలోచన ఉన్నవాడు ఎదిగేవాడు అంటే ఇష్టం ఉండదు. వారి గుర్తు ఇచ్చి, వారి పైసలు ఇచ్చి, వారి స్పీచ్ ఇచ్చి గెలవాలని కోరుకుంటున్నాడు. మాలాంటి వాళ్ళం ఉద్యమకాలం కాబట్టి మా కూడా అంతో ఇంత ప్రజలు ఇంత పలుకుబడి ఉంటుంది, మా కూడా సొంత ఆలోచన ఉంటుంది. అన్నిటికీ మిక్కిలి ఆత్మగౌరవం కలిగిన వాళ్ళం మేము. ఒకవేళ ఈ ఆత్మగౌరవం కానీ ఆ శక్తి కానీ లేకపోతే రాజశేఖర దగ్గర ఉండేవాళ్ళం కాదు మేము. ఆ రోజు లొంగిపోయేవాళ్ళం మేము. అందువల్ల కేసీఆర్ గారి దగ్గర ఎవరు శాశ్వతంగా ఉండాలనుకున్నా కూడా రెండే రెండు పద్ధతులు అలవాటు చేసుకోవాలి. చెప్పింది వినాలి, చెప్పింది చేయాలి. ఈ రెండు ఉంటే ఆయన దగ్గర ఎప్పుడైనా ఉండొచ్చు. అంటే కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే నేనే అభ్యంతర పెట్టినా, నేనేం అభ్యంతర పెట్టలే. వాస్తవంగా కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారని రూమర్స్ వచ్చినప్పుడు కానీ పెట్టాలని ఆలోచన చేసినప్పుడు కానీ నేనేం వ్యతిరేకంగా లేను. మీరు అన్నట్టుగా ఇతర పార్టీల వాళ్ళు సీనియర్ మోస్ట్ ఎవరున్నారు, ఈటెల గారు ఉన్నారు కదా, ఆయనకి ఇవ్వాలి కదా, ఇది కుటుంబ పార్టీ కాదు కదా, ఉద్యమ పార్టీ కాదని చెప్పి వాళ్ళు అన్నారు తప్ప నేను ఎక్కడ అనలేదు. సో ఈవేళ చూసుకుంటూ ఉన్నప్పుడు మీలాంటి వాళ్ళు ఇంకా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా? సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ ఉద్యమ స్ఫూర్తి ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉన్నారు, చాలా మంది ఉన్నారు. సో ఒక మాట నా లెక్క కాదు, కక్కలేక మింగలేక గౌరవం లేదని దిగమింగుకుంటూ బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఏదో ఒక రోజు బయటికి రాక తప్పదంటారు. అసలు ఒక్కసారి అధికారం పోతే కేసీఆర్ గారికి తెలుస్తుంది ఓకే మానవ సంబంధాలు ఏంటివి, నిన్నదాకా దేవుడు అని పొగిడినా, నిన్నదాకా ఇంద్రుడు చెందిన మనుషులు ఏమంటారు అని కూడా తెలుసు. అప్పుడు ఒక్కొక్కరు వాస్తవ రూపాయలు బయట పెడతారు, వారికి కూడా తెలుసు ఆ విషయం. మన హుజూరాబాద్ ఉప ఎన్నిక అప్పుడు మీరు క్లియర్గా ముదిరాజు ముద్దు బిడ్డని చెప్పేసి మీరు అన్నారు. సో బట్ జమునారెడ్డి గారు, సో ప్రేమ వివాహం ఎలా సార్? చాలా మందికి తెలియదు మీ లవ్ స్టోరీ. అసలు నేను జనరల్గా నేను నాలాంటి వాడిని ఒక కులవాదిగా ఒక మతవాదిగా తెలంగాణ ఎప్పుడు అవేలా కనపడదు ఏది కూడా. మేమంతా ఉద్యోగ బిడ్డలుగా ఎదిగినాం మేము. మేమంతా మీరే ఇప్పుడే చెప్పారు, మీరు ఒక ప్రోగ్రెసివ్ ఐడియాలజీలో వచ్చిన వాళ్ళం కాబట్టి అందులో బాగానే ఈ కులాలు పోవాలని కోరుకుంటున్నాం, మతాలు ఉండం, ఈ గోడలు ఉండద్దని కోరుకుంటున్నాం, మనిషి అంతా సమానంగా బతకాలని కోరుకుంటున్నాం. కాబట్టి మాకు మేము విద్యార్థి ఉద్యమాల్లో విద్యార్థి రాజకీయాల్లో పరిచయమైన వాళ్ళం కాబట్టి మేము ఆలోచనలు ఒకటిగా ఉండే కలిసి పనిచేసినాం కాబట్టి పెళ్లి చేసుకున్నాం. మీ పిల్లల విషయంలో వచ్చినట్టు నితిన్ రెడ్డి, నీతా రెడ్డి, రైట్? నితిన్, నీత. ఓకే ఓకే. సో వాళ్ళు ఇప్పుడు బీసీలు అన్నట్టా లేదన్నప్పుడు ఓసీలు అన్నట్టు? మేము రిజర్వేషన్ల కోసం ఎప్పుడు పెట్టుకోలేదు. మేము కాదు మా రాబోయే తరాలు కూడా పెట్టుకోవద్దని కోరుకుంటున్నాం. ఓకే, అంటే మాలాంటి వాళ్ళని కూడా వాడుకోవద్దు అనుకున్నాం. మాకంటే అనేక మంది బాధలు పట్టుళ్ళు, పేదరికం అనుభవించే వాళ్ళు, వాళ్ళకి దక్కాలి తప్ప మాలాంటి ఇన్కేస్ చట్ట సభలకో లేదన్నప్పుడు యూపీఎస్సీ పెద్ద పెద్ద ఎగ్జామ్స్ రాయాల్సి వచ్చింది. ఏం ఒక్కర్లేదు అనుకున్నాం మేము. మేము అక్కర్లేదు అనుకున్నా ఎలా పెట్టుకోలేదు. ఓకే, సో ఇంకెక్కడ కూడా రిజర్వేషన్ జోలికి అసలు వెళ్ళదలుచుకోలేదు. ప్రభుత్వ పరంగా ఇచ్చేటువంటి రాయితీల కోసం వెంపలని సిద్ధంగా లేవు. సో అన్నప్పుడు ఇంకా ఓసీ అన్నట్టుగానే అనుకోవచ్చు? నేను ఓసీఆ బీసీఆ నాకు తెలియదు కానీ మనిషిని నేను. ఓకే సరే. బీజేపీకి సంబంధించి చూసుకుంటూ ఉన్నప్పుడు తెలంగాణలో అధికారంలోకి వచ్చేది నెక్స్ట్ బీజేపీ అని అంటూ ఉన్నారు. ఏ వేలో అంత స్ట్రాంగ్గా చెప్పగలుగుతూ ఉన్నారు? జేపీ నడ్డా గారు చెప్పినా, అమిత్ షా చెప్పినా, బండి సంజయ్ చెప్పినా, కిషన్ రెడ్డి చెప్పినా ఎలా చెప్పగలుగుతున్నారు? ఒక్క మాట ఎందుకో కానీ ఈ దేశం మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఈ ప్రభుత్వం ఓడిపోవాలని చెప్పి మనసు ప్రజలంతా కోరుకుంటున్నారు. కంకణ బద్దలై ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలతో ఎదురు చూసిన సందర్భం. ఓకే, అది అది నిజమని అనుకుందాం. అలాంటప్పుడు తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ ఒక ఛాన్స్ ఇద్దని అనుకుంటారేమో? ఇక్కడ ఓడగొట్టాలని చెప్పి నిర్ధారించుకున్న మాట వాస్తవం. ఎవరిని ఎన్నుకోవాలంటే ఆలోచన చేస్తాం. కాంగ్రెస్ పార్టీకి గతంలో కొంత ప్రతిపక్ష హోదా ఇచ్చిండు, కానీ దాన్ని వమ్ము చేసి ప్రజలిచ్చినటువంటి అధికారాన్ని వమ్ము చేసి వాళ్ళు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు మీకు తెలుసు. అంతకుముందు టీడీపీ కొన్ని ఇచ్చిండు, టీడీపీ జాయిన్ అయిపోయింది. అంటే ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఢిల్లీ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ బలహీనపడ్డది కాబట్టి, దేశవ్యాప్తంగా ఇది కనమరుగైతున్న పార్టీ కాబట్టి, రాబోయే కాలంలో దేశం మొత్తం మీద ఇప్పటికే 18 రాష్ట్రాల్లో విస్తరించి
మిగతా రాష్ట్రాల్లో కూడా విస్తరించడానికి ఆస్కారం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి, మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ పురోగమిస్తున్న పార్టీ కాబట్టి, ఇవాళ మోడీ గారి అండదండలు ఉంటేనే కేంద్ర ప్రభుత్వ శాసనాలు ఉంటేనే తెలంగాణ బాగుపడుతుందని చెప్పి భావిస్తాను కాబట్టి, కాంగ్రెస్ పార్టీ కంటే కూడా బీజేపీ పార్టీ కోటేస్తేనే క్షేమమైనటువంటి ఆలోచనలో ప్రజలు ఉన్నారు. అయితే ఆ వేళ పార్టీ క్యాడర్ ఉందా తెలంగాణ వ్యాప్తంగా? కొన్ని చోట్ల డిపాజిట్లు కూడా రాని పరిస్థితి మన రీసెంట్ ఎలక్షన్స్లో కూడా. అది వేరు ఇది వేరండి. ఇప్పుడు ఎన్టీరామారావు పార్టీ అంతకుముందు ఉండేనా, క్యాడర్ ఉండేనా, లీడర్ ఉండేనా, పోలింగ్ బూత్ల మేనేజ్మెంట్ ఉండేనా, ఎలక్షన్ మేనేజ్మెంట్ తెలుసు ఆయనకు, ప్రపంచంలోకి వస్తారండి. ఇక్కడ ఇష్యూ ఏంటంటే 1983లో 4-5 సార్ల ముఖ్యమంత్రులు మార్చి కాంగ్రెస్ పార్టీ అన్నాడు, ప్రజల ఆత్మగౌరవాన్ని వంచి జీతగాలుగా భావిస్తున్నా అని చెప్పి ప్రజలు భావించింది. అందుకనే తెలుగు ప్రజల ఆత్మగౌరవం ఢిల్లీ కాలకాల తాకట్టు పెట్టబడ్డదని చెప్పి ఎన్టీ రామారావు గారు ఆక్రోషిస్తే దానికి 9 నెలలనే పార్టీ పుట్టి 240-250 సీట్లు గెలిచిన విషయం మీకు తెలుసు. ఇక్కడ కూడా తెలంగాణ బీజేపీ భారతీయ జనతా పార్టీకి నూకాడి కారణంలో క్యాడర్ ఉందా, ఎలక్షన్లో కాంటెక్ట్ చేయగలిగే సత్తా ఉన్న లీడర్లు అందరూ పుట్టుకొస్తే గుర్తుపెట్టుకుని సమయం కోసం వెయిట్ చేస్తాను తప్ప, ఇంకా 1.5 ఇయర్ ఉండేది, డిసెంబర్ 2023 కాబట్టి ఇంకా 18 నెలలుగా ఇంకా ఉండేది కాబట్టి ప్రపంచం లెక్కనే వస్తుంది మీ భారతీయ జనతా పార్టీ మెట్లెక్కే పదండి, రాకెట్ వేగంతో దూసుకుపోతుంది. అయితే ఈ మధ్య సోషల్ మీడియాలు కావచ్చు బయటకు చాలామంది బీజేపీకి సంబంధించి త్వరలో ముఖ్యమంత్రి మేమే అవుతాం అని వీళ్ళు చెప్తున్నప్పుడు మీరు డెవలప్మెంట్ గురించి మాట్లాడకుండా బండి సంజయ్ గారు మాట్లాడిన మాటలు కావచ్చు, మిగతా వాళ్ళు మాట్లాడిన మాటలు, అంటే కులాలకు సంబంధించి పక్కన పెట్టి మత రాజకీయాలను తెర మీదకి తీసుకొస్తూ ఉన్నారు, సో రేపు వీళ్ళకి ఓటేస్తే ఎలాంటి ఒక భావన అయితే రేస్ చేస్తూ ఉన్నారు. ఒక మాట అండి, కుల పునాది మీద మత పునాది మీద ఎప్పుడు రాజ్యం నడవదు. అవును, ఒకవేళ నడిచిన తాత్కాలికం తప్ప శాశ్వతం. తెలంగాణలో తెలంగాణ ప్రజానీకం ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్రం అంటే ఈ ప్రజలు బాగుపడతారు, పేదరికం పెరిగిపోతూ ఉంది, అంతరాలు పెరిగిపోతూ ఉన్నాయి, నిరుద్యోగ సమస్య పెరిగిపోతూ ఉంది, ఇట్లా అనేక రకాల సమస్యలతో సతమతం అవుతున్నటువంటి ఈ సందర్భంలో ఇవాళ వాటిని అడ్రస్ చేయగలిగే, వాటిని పరిశీలించగలిగే పార్టీ కావాలని కోరుకుంటారు. కానీ ఏదో కులం చెప్పగానే ఓటేస్తారు, మతం చెప్పగానే ఓటేస్తారు అనే పరిస్థితులు తెలంగాణ ఉండదండి. ఇక్కడ ఎమోషన్స్ కంటే కూడా జీవితం ఇంపార్టెంట్గా భావిస్తారు ప్రజలు. సో కొత్తగా బీజేపీలకు వచ్చిన తర్వాత రఘునందన్ రావు గారు, రాజాసింగ్ అండ్ రాజేందర్ త్రిబులార్, ఈ కాంబినేషన్ ఎలా ఉంది పార్టీలో? ఎమ్మెల్యేలు మీరే కాబట్టి అందరం మంచి కలిసి ముగ్గురేమో కాబట్టి కలిసిమెలిసి ఉన్నాం మంచిగా. సో పర్సనల్ విషయాన్ని కనుక వచ్చినట్టయితే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డితో అసెంబ్లీలో హోరాహోరీగా పోరాడిన వ్యక్తి ఎవరంటే ఈటెల రాజేందర్ అని చెప్తారు. ఆ వేళ అప్పుడు ఆయనతో అసెంబ్లీలో ఎలా ఉండేది, బయట ఎలా ఉండేది ఇంటరాక్షన్? ఎందుకన్నప్పుడు నాకైతే బాగా గుర్తు, నేను సెక్రటరీ రిపోర్టర్గా చేస్తున్నాను, ఆ సందర్భంలో మీరు చాలామందికి వచ్చి వచ్చేవాళ్ళు, మీ వర్క్స్ ఏమైనా ఉంటే చూసుకోండి మీ నియోజకవర్గాల వారీగా, సో ఆ ఇంటరాక్షన్ అప్పుడు బాగానే ఉండేది. సో పర్సనల్ వేళ మీకు ఎలా ఉండేది? యాక్చువల్గా నేను 4 ముఖ్యమంత్రిని చూసినా, నేను రాజశేఖర్ గారిని చూసిన, రాజశేఖర్ కంటే ముందున్నటువంటి ముఖ్యమంత్రిని ప్రత్యక్షంగా చూడకపోవచ్చు కానీ పరోక్షంగా చూసిన, అసెంబ్లీలో ఆయన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నప్పుడు కూడా చూసిన, ఇద్దరు రోషే గారిని చూసిన, కిరణ్ కుమారుడు గారిని చూసిన, ఇప్పుడు చంద్రశేఖరరావు గారిని, కేసీఆర్ గారిని చూస్తున్నాం. కానీ గతంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా పార్టీల మధ్య సిద్ధాంతపరమైన ఘర్షణ ఉన్నప్పటికీ కూడా వ్యక్తుల మధ్య ఎప్పుడు ద్వేషం ఉండదు. మేము వారు నేను సంవాదం చేసుకున్నప్పటికి కూడా క్షణాల మీద మళ్ళీ బయటికి పోయినప్పుడు నవ్వుకొని పలకరించుకునే పద్ధతి కానీ, ఏదైనా పని తీసుకపోతే వెంటనే పరిష్కరించే పద్ధతి కానీ ఉండేది. కనుక కేసీఆర్ గారి దగ్గర అసలు బాధగించినట్టే కదా, శత్రుత్వం లెక్కనే ఇట్లా ముఖమంతా ఇట్లా పెట్టుకొని ఈ అట్లా చూసే పద్ధతి మంచిది కాదు. వేరే పార్టీ వాళ్ళ గురించి అలా ఉంటారు, సొంత పార్టీ వాళ్ళు సరే అలాగే ఉంటారు. సొంత పార్టీ కూడా నచ్చకపోతే అయితే ఉంటాడు ఆయన. అంటే ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ, అందరం భాగస్వాములం, ఎవరి గౌరవం వాళ్ళకు ఉండాలి, ఎవరి విధులు వాళ్ళు నిర్వర్తించాలి, ఎవరి కర్తవ్యాలు వాళ్ళు చూసుకోవాలన్నటువంటి బాపతి కాదని, ఒక ఫ్యూడల్ మనస్తత్వం అన్నట్టుగా నేను ముఖ్యమంత్రిని, నేనే అన్ని, నేను ఇచ్చేవాడిని, మీరంతా పుచ్చుకునే వాళ్ళు అంటూ చిన్న చూపు ఉంటుంది ముఖ్యమంత్రి దగ్గర. దాని నుంచి ఆయన బయటపడాలంటే అధికారం పోతేనే ఆయన రియలైజ్ అవుతాడంటారు. ఈ గీవాసిన ఏం బయటపడతారు ఆయన? సరే, వైఎస్ రాజశేఖర్ దిందా మాట్లాడుతుంది, ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుండటం ఉన్నాయంటే ఏమయ్యా ఈటెల రాజేందర్, ఈటెల రాజేందర్ చెప్పి పదే పదే వైఎస్ రాజశేఖర రెడ్డి, అప్పుడు మీ పార్టీ నుంచి కొంతమంది కాంగ్రెస్లోకి వెళ్ళి గెలిచిన వాళ్ళు ఉన్నారు కదా, లైక్ అలా అంటూ ఉన్నారు. ఆ క్షణాన అంత అగ్రెసివ్ వేలో ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన సందర్భంలో మీకు ఇంటర్నల్ గా శాసనసభలో ఏమనిపించింది? వారు మాట్లాడేదేమో బయటకు వచ్చేది టీవీల ద్వారా, మేము మాట్లాడేదేమో దాన్ని సెన్సార్ చేసుకోవచ్చు బయటకు రాకపోవద్దు. ఓకే, వారు మాట్లాడేది మేము కూడా మాట్లాడేది, మేమేం తక్కువ మాట్లాడకపోతున్నాం, మేము ధీటుగానే జవాబు ఇచ్చేది. కాకపోతే ఆయనలాగా వ్యంగ్యంగా మాట్లాడకపోవచ్చు,
ఆయనలాగా గుండెలు గాయపరిచే పద్ధతిలో మాట్లాడకపోవచ్చు కానీ ఇష్యూ బేస్డ్గా మా తెలంగాణ పైన ఆత్మగౌరవం కించపరుస్తున్నప్పుడు కానీ మమ్మల్ని అవమానపరుస్తున్నప్పుడు దీటిగానే మాట్లాడింది కూడా. సో ఈ తెలంగాణ విషయానికి కనుక వచ్చినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినా సరే స్వతంత్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రులు ఎవరు ఏంటో చూసుకుంటున్నప్పుడు నాకు తెలుసు ఒక దామోదర సంజయ్ గారు తప్ప మిగతా అంతా కూడా అగ్రవర్ణాల వల్ల ఉంటూ ఉన్నారు. ఈసారి బీజేపీ బీసీ అభ్యర్థి ముఖ్యమంత్రి అన్న వేళ ముందుకెళ్తారని మాట వినిపిస్తుంది, ఎంతవరకు వాస్తవం? అది నాకు తెలియదు కానీ ఒకటి మాత్రం సత్యం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కానీ మీరు అనుకో దామోదర సంజయ్ అయ్యే తప్ప కొద్దినేళ్ళు తప్ప ఎప్పుడు కూడా ఈ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ ఆ ఆర్బిట్లకు కూడా ఎంటర్ కాలేదు, ముఖ్యమంత్రి ఆర్బిట్కి ఎంటర్ కాలేదు. న్యాచురల్గా చైతన్యం పెరిగింది కాబట్టి చైతన్యం పెరగడమే కాకుండా అరే అందరికీ పరిపాలించుకునేటువంటి ప్రజాస్వామ్యంలో అది అక్కుండాలి కదా అనేటువంటి భావనలో మనమేం తక్కువ ఆలోచన ఉండొచ్చు. డెఫినెట్గా ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ మైనార్టీలు కానీ బీసీలు కానీ అగ్ర కులాల్లో ఉన్నటువంటి పేదవర్గాలు కానీ పేదల కోసం ఆలోచించే వాళ్ళు కావాలని కొంచెం కోరుకుంటారు, అందులో ఇట్లాంటి ఆలోచన రావడం తప్పేం కాదు కదా. సో కేంద్రం వచ్చేసి భారతదేశ వ్యాప్తంగా ఏం డెవలప్మెంట్ చేసింది ఏంటి అని చెప్పేసి అక్కడ మరలా మోదీని అధికారంలోకి వస్తారని అంటూ ఉన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలి అన్నప్పుడు మీరు ఏం చెప్పదలుచున్నారు? ఇక్కడ మోడీ ఏం చేసిన దానికి ఏం చేయకుండానే 270 సీట్ల నుంచి వెళ్ళి మళ్ళా 274 సీట్ల నుంచి 303 సీట్లు వస్తాయి చెప్పండి. ఇవాళ ఏ స్కాములు లేకుండా ప్రజల్ని మెచ్చే పద్ధతిలో నచ్చే పద్ధతిలో ఇవాళ అధికారం నడుపుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ గుర్తుపెట్టుకోవాలి. రెండో అతి ముఖ్యమైనది, ఇంత కరోనా కష్టకాలంలో కూడా ఇంత పెద్ద దేశాన్ని ఇంత పెద్ద దేశంలో ప్రజలందరికీ కూడా ఒక విశ్వాసం కల్పించి ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడుపుతున్న పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఇంత ప్రతికూలమైన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఉన్నంతలో నిలుదొక్కుని తప్పకుండా మాకు విశ్వాసం ఉంది భారతీయ జనతా పార్టీ రాబోయే కాలంలో భారతదేశంలో ఈ పేదరికాన్ని అంతమొందించే విషయంలో కావచ్చు, ఈ నిరుద్యోగ సమస్యను అడ్రస్ చేసే విషయంలో కావచ్చు, ఇంకా అనేక విషయాల పట్ల తప్పకుండా దృష్టి పెడుతుంది పరిష్కారం. నేను అదే సార్, కేంద్ర పరంగా చూసుకుంటున్నప్పుడు దేశవ్యాప్తంగా అన్నప్పుడు మోదీ గారు కనిపిస్తూ ఉన్నారు, ఆయన ఒక చెట్టు అనుకుందాం, చెట్టు పేరు చెప్పి కాయలమ్మినట్టు కాకుండా మన తెలంగాణ వాటికి ఏమి చేయాలి, ఏం బ్యాలెన్స్ ఉంది, బీజేపీ ఏం చేయబోతుంది అన్నమాట. ఇక్కడ నిరుద్యోగ సమస్య ఉంది, ఇక్కడ రైతాంగ సమస్యలు ఉన్నాయి, మహిళల సమస్యలు ఉన్నాయి, ఇక్కడ ఇక్కడ అంతరాల సమస్య ఉన్నది, విద్యాపరమైన సమస్యలు ఉన్నాయి, వైద్యపరమైన సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ సమస్యల పట్ల సమగ్రమైన అవగాహన ఉండదు మాకు. మేమేదో ఉత్తగొచ్చడం కాదు, 20 సంవత్సరాల కాలంలో అనేక ప్రభుత్వాల్లో ప్రజలు ఏ సమస్య ఎదుర్కొంటున్నారో ప్రజలు చూసిన వాళ్ళం మేము, ప్రభుత్వంలో కూడా ఆ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేసిన వాళ్ళం మేము. కాబట్టి తెలంగాణ పట్ల తెలంగాణ ప్రాంత ప్రజల సమస్యల పట్ల సమగ్రమైన అవగాహన ఉన్నవాళ్ళం కాబట్టి డెఫినెట్గా అది అడ్రస్ చేయాల్సిన అక్కడ ఉందని మేము భావిస్తాము. సో ఈవేళ కనుక మనం చూసుకుంటూ ఉన్నట్టయితే రాజకీయం అన్నప్పుడు డబ్బు ఖర్చు పెట్టకుండా అయితే గెలిచే పరిస్థితి ఈ రోజుల్లో లేదు, ఆ వేళలో మరల డబ్బు ఏరులే పారాల్సిందేనా, అది ఏ పార్టీ అయినా సరే తప్పది, ఎన్ని అడ్డదారులైనా తొక్కి అడ్డమైన గడ్డి తిని అధికారం రావాలని కోరుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది, ప్రజలు ఆశీర్వదిస్తే పరిపాలించాలని చెప్పి భావించే వాళ్ళు కొంతమంది ఉంటారు. భారతీయ జనతా పార్టీ డబ్బు సంచులతో పోటీ పడి మద్యం సీసాలతో పోటీ పడి గెలడానికి ఆస్కారం లేదు, ప్రజలకు మేము అధికారం వస్తే పనిచేస్తామని చెప్పి స్పష్టంగా మా మేనిఫెస్టోని ఆవిష్కరించి భారతీయ జనతా పార్టీ ఏం చేయబోతుందో ప్రజలకు మెప్పించి ఒప్పించి ఓట్లేసుకునే ప్రయత్నం చేస్తాం, ప్రజల ప్రేమను పొందే ప్రయత్నం చేస్తాం తప్ప వాళ్ళతో డబ్బు సంచులతో పోటీ పడే ప్రసక్తి. మొన్న హుజురాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ సైడ్ నుంచి డబ్బు పంచలేదంటారు, అసలు అది ఒక అసాధారణమైన ఎన్నిక, అదే 100% ట్రూ, అది ఒక అసాధారణమైన ఎన్నిక. అంటే తన మొత్తం శక్తిని వాడి మద్యం ఏరులై పారించి 100 కోట్ల రూపాయల అక్రమ డబ్బును తీసుకొచ్చి నాయకులను కొనుగోలు చేసి ప్రజల ఓటుకు విలువగట్టి కొనుగోలు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి మొత్తం పోలీసు వ్యవస్థ నెలపాటు అక్కడనే మకాం వేసి 13 మంది మంత్రులు 100 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మేయర్లు జిల్లా పరిషత్ చైర్మన్ అడ్డపెట్టి ఒక ఉద్యమ బిడ్డను గొంతు నొక్కాలని ధర్మాన్ని పాతిరేయాలని చెప్పి ప్రయత్నం చేసినప్పుడు ఆ క్రమంలో ఎన్ని 100 మంది 1000 మంది ధర్మాన్ని కాపాడుకోవాలి రాజేంద్రని గెలిపించుకోవాలని చెప్పి ఎంతమంది చిత్తపని చేసిందని మేము చూసి అక్కడ గెలిచింది డబ్బుకు డబ్బు గెలవలే, డబ్బుకు ఆత్మగౌరవాన్ని పనంగా పెట్టి గెలిచింది, అక్కడ మద్యానికి ధర్మానికి మధ్య అది పట్టి గెలిచింది, కాబట్టి అక్కడ గెలిచింది ధర్మం అని ఇంతమంది అందుకే చెప్పాను. సరే ఇక మొన్న ఓకే నెక్స్ట్ ఎలక్షన్స్కి వద్దాం,
జనరల్ ఎలక్షన్స్ అనుకుందాం అప్పుడు కూడా డబ్బు అనేది ఖర్చు పెట్టకుండా నేను మీ దగ్గర కాదు ఓవరాల్ గా అడుగుతున్నా డబ్బు అనేది ఖర్చు పెట్టకుండా ఈ రోజుల్లో ఒక రాజకీయ నాయకుడు గెలిచే అవకాశం ఉందా దేశంలో ఇట్లాంటి ప్రాక్టీస్ ఎక్కడ లేదు కేసీఆర్ గారు రాకముందు తెలంగాణ ప్రాంతాల్లో ఇంత డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెట్టి గెలిచిన సందర్భాలు లేవు కానీ కేసీఆర్ గారు దానికి ఇలా మొత్తం గేట్ లో ఓపెన్ చేసి తనతో పోటీ పడే సత్తా ఎవరికుంది అని చెప్పి ఛాలెంజ్ చేసే స్థాయికి వచ్చింది అంటే అంత డబ్బు ఎక్కడ నిర్వహించగలిగే ప్రింట్ కొడుతున్నారా నోట్లు ఏమన్నా లేదంటే ఏ డబ్బు అంతా అసలు ఎక్కడ అంటారు ఎక్కడ చేస్తున్నారు అనేది ఇప్పటికే ఇలా కేసీఆర్ గారి పేరు ఏం పెట్టినో మీరు చూసినారు తెలంగాణ భూమిలో కుంభకోణం ఎట్లా జరుగుతూ ఉండే డబ్బులు ఎట్లా సంపాదించడం చూసినారు ఇవన్నీ కాదండి ఆయన ఆయన మాట మాట్లాడితే యాసిల్ ఫ్రీ గవర్నమెంట్ అంటాడు కరప్షన్ లేని గవర్నమెంట్ అంటాడు మాది సత్యహరిచంద్ర పరిపాలన అంటాడు హరీష్ రావు గారు బడ్జెట్ ప్రవేశపెడుతూ ఇంత గొప్ప పారదర్శకమైన ప్రభుత్వం దేశంలో ఎక్కలేదని చెప్తాడు మరి ఎక్కలేదని చెప్పినటువంటి వాళ్ళు ఒక్క హుజురాబాద్లో 600 కోట్ల రూపాయలు అక్రమ సంపాదించి ఎందుకు ఎట్లా ఖర్చు పెట్టగలిగిండు 2018లో ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టగలిగాడు ఇక్కడ ఖర్చు పెట్టి పక్క పెట్టు బెంగాల్కి ఎన్నికలైన ఇక్కడి నుంచి డబ్బులు పంపుతున్నాడు ఆంధ్రప్రదేశ్కి ఎన్నికలైన ఇక్కడి నుంచి డబ్బు పంపుతున్నాడు మీకు యూపీలో డబ్బులు పంపుతున్నాడు ఆంధ్రప్రదేశ్ జగన్కి గిఫ్ట్ అన్నారు ఇదేనా ఇట్లా వేల వేల కోట్ల రూపాయలు ఇచ్చి ఎక్కడి నుంచి వచ్చినాయండి ఇవన్నీ జగన్కి ఇచ్చుంటారంటారా ఐ మీన్ ఆ పార్టీ వాళ్ళు నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి అండి నేను చెప్తుంది కేసీఆర్ గారు ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా నేను ఉన్నా అని చెప్పి డబ్బులు పంపిస్తాను అదే అంత డబ్బు ఎలా సార్ ప్రింట్లో కొడుతున్నారా లేదండి అప్పుడు ఎక్కడ గుప్త నిధులు ఏమైనా ఉన్నాయా నేను ఇక గుప్త నిధులు ఉంటాయా ఇక ప్రింట్ కొడతారా దుర్మార్గంగా అక్రమంగా సంపాదించిన పైసలు ఉంటాయి ఆ ఫామ్ హౌస్లో కూడా చాలా ఉంటాయి అంటారు ఎంత వరకు వస్తూ ఉంటారు అంటే పార్టీలో ఉన్నప్పుడు జనరల్గా లో లోపల మాట్లాడుకుంటూ ఉంటారు కదా ఇక గవాడి పడి నేనేం కామెంట్ చేస్తాను ఓకే డబ్బులు ఉన్నమాట వాస్తవం ఫామ్ హౌస్లు ఉన్నాయా ప్రగతి భవన్ ఉన్నాయా లేకపోతే వాళ్ళ బినామీల దగ్గర ఉన్నాయా ఎక్కడ నాకేం తెస్తాయి బట్ డబ్బుకి మాత్రం లోటు అయితే లేదు ఆయన డబ్బు నమ్ముకున్నాడు ఆయన రెండింటిని నమ్ముకున్నాడు అండి ప్రజల్ని నమ్ముకోలేదు ప్రజలు వదిలిపెట్టిండు ప్రజాస్వామ్యాన్ని పాతరేసిండు ధర్మాన్ని పాతరేసిండు ఇప్పుడు ఆయన రెండింటి మీద నమ్మకం ఉంది ఆయనకు ఒకటి డబ్బు సంచుల మీద రెండు మద్యం సీసాల మీద మరి మద్యం సీసాలు డబ్బు సంచులు హుజరాబాద్లో కాలం చెల్లిపోయిందని చెప్పి అనుకుంటున్నా మళ్ళీ అట్లాంటి దాన్ని పునరావృతం చేస్తారా వేచి చూడాలి ఈటెల రాజేందర్కి భారతదేశ వ్యాప్తంగా చూసుకుంటూ ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఏ ముఖ్యమంత్రి అంటే బాగా ఇష్టం ఈ ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి కాదని ఎవరైతే ప్రజలతో ఉండి ఏ ప్రజలైతే అధికారాన్ని కట్టబెడితే ప్రజల కోసమే పనిచేసి ప్రజల ప్రేమను పొందగలిగేటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంటి ఇష్టం సో భారతదేశం అన్నప్పుడు మోదీకి ముందు మోదీ తర్వాత వెళ్ళి బీజేపీలు చెప్తున్నారు ఆబ్వియస్లీ మీరు కూడా అదే అంటారు కాబట్టి ఒక రాష్ట్రం అనేది చూసుకుంటూ ఉన్నప్పుడు ఇది ఆదర్శవంతంగా ఉంది భారతదేశంలో మీకు ఏ రాష్ట్రం అనిపించింది ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర గొప్పగా ఉంటారు గొప్పగా ఉంటారు కాబట్టి మళ్ళీ సెకండ్ టైం గెలుస్తారు మళ్ళీ థర్డ్ టైం గెలుస్తారు పదే పదే గెలుస్తారు సో రాజకీయం మీకు కొత్త కాదు అండ్ మోరోరు గెలుపు మీకు కొత్త కాదు కానీ ఈ రాజకీయంలో ఇంకా మీకు ఏదైనా ఒక లోటు అనేది ఉంది అన్న ఖచ్చితంగా ఇది అచీవ్ చేయాలని మీకు ఉంది అన్న అదేంటి నేను అన్ని పదవులు అనుభవించిన అవును ఎప్పుడు ఉత్తగలేను నేను రెండింటి విషయంలో ఒకటి రోజు రోజుకి చదువుకున్న పిల్లలు ఉద్యోగాలు లేక ఇవాళ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కావచ్చు పెళ్ళిళ్ళు లేక కనిపించిన అమ్మ నాన్నకు అన్నం పెట్టలేక దిగాలు పడ్డటువంటి యువత ఎంత గొప్పగా చదివినప్పటికీ కూడా సుతారి కూలీలుగా తాపి మేస్త్రిలుగా ఉపాధి హామీ పనుల్లో కూలి చేసుకుని బతికేటువంటి ఆ నిరుద్యోగ బిడ్డల సమస్యను అడ్రస్ చేయాల్సిన అక్రత ఉంది ఇక్కడ ఇండస్ట్రీస్ రావడం వలన ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రభుత్వ పరంగా చేయడం వలన ప్రపంచవ్యాప్తంగా వీళ్ళకైనా మంచి ట్రైనింగ్ ఇప్పించి ప్రభుత్వ ఖర్చులతో పంపడం వలన మొత్తానికి ఆ సమస్య మాత్రం తప్పకుండా అడ్రస్ చేయాలి నెంబర్ వన్ నెంబర్ టూ ఎందుకో కానీ సంపద ఎంత పెరిగినప్పటికీ కూడా ఆరోగ్యపరంగా మాత్రం వచ్చిన మార్పులలో భాగంగా ఇలా చిన్న చిన్న కుటుంబాల్లో కూడా ఏదైనా హెల్త్ పరమైన సమస్య వస్తే 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు ఆరోగ్యశ్రీలు ఉన్నప్పటికీ కూడా ఇవాళ ఖర్చు పెట్టి అప్పుల పాలై ఆ అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి మనం చూస్తాం అలాంటి వాళ్ళకు తప్పకుండా వైద్యం 100% ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చే పద్ధతి ఉండాలి ఇవాళ వీళ్ళు అంటున్నారు ఆరోగ్యశ్రీ సర్వారోగ నివారణ అన్నిటికీ పరిష్కారం అని చెప్పి అంటున్నారు అన్నిటికీ పరిష్కారం కాలేదు దాన్ని అడ్రస్ చేసేటండి విద్యాపరంగా నిన్న మొన్న ముఖ్యమంత్రి గారే పోయి వచ్చిండ్రు నేను ఇన్ని స్కూళ్ళు పెట్టినా అంత రీజియన్ స్కూల్ పెట్టినా కేజీ 2 పీజీ ఇస్తున్నా అని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోయి నిన్న మొన్న ముఖ్యమంత్రి అయినటువంటి కేజ్రీవాల్ దగ్గర మోకరిల్లి నీ స్కూల్స్ బాగున్నాయి నీ వైద్యశాలలు బాగున్నాయి అని చెప్పి వచ్చిందంటే అంటే విద్యను ఎంత నిర్లక్ష్యం చేసినా మనకు అర్థమవుతా ఉంది అంటే 1985 నుంచి మొదలుపెట్టి ఇప్పటిదాకా అప్రతిహాతంగా గెలిచిన వారు కేంద్ర మంత్రిగా రాష్ట్ర మంత్రిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు ఇవాళ విద్యను ఎంత నాశనం పట్టించిండో
విశ్వవిద్యాలయం ఎట్లా కదపడిచిందో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఆ విద్యను క్వాలిటీ పెంచడం ఆ విద్యను పేదలకు ఉచితంగా అందించడం చదువుకున్న పిల్లలకి ఇంతకుముందు చెప్పడానికి నిరుద్యోగ సమస్య పరిష్కరించడమే ఏజెండా ఉన్నారు ఓకే సో ఫ్యూచర్లో తెలంగాణకు సంబంధించి చూసుకుంటున్నప్పుడు మీరు అడ్రస్ చేసిన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బెస్ట్ వేలో ముందుకు తీసుకొని మీరు రెడీగా ఉన్నారు రైట్ ఇలా చూసుకుంటూ ఉన్నట్టయితే మీ తర్వాత మీ అనుకున్న వాళ్ళు మీ పిల్లలు మరలా రాజకీయాలకు వచ్చే అవకాశం ఉందా ఎందుకంటే మీ ఆశలు కొనసాగింపుగా అన్నట్టు ఇప్పటికైతే మా వాళ్ళు ఎవ్వరు ఇన్వాల్వ్ లేరు ఇప్పుడు 22 సంవత్సరాలు అవుతుంది ఒక్కనాడు కూడా మా వాళ్ళు ఒకరు ఇన్వాల్వ్ కారు నేను కష్టం వచ్చినప్పుడు ఆదుకోవడానికి కోసం వస్తారు తప్ప ఇంతవరకు అయితే రాజకీయాలు లేరు భవిష్యత్తులో అయితే ఎలా ఉండేది అంటే ఆలోచన తెలియదు తెలియదు ఎవరి భవిష్యత్తు ఎవరు నిర్ణయిస్తారు చెప్పండి ఎవరి ఇంట్రెస్ట్ ఎవరు చూస్తారు చెప్పండి రైట్ సో ఈటల రాజేంద్ర అన్నప్పుడు అన్ని అంశాల మంచి గ్రిప్ ఉన్న పర్సన్ అండ్ మోర్ ఓవర్ లాజికల్గా కాకుండానే సైంటిఫిక్ కూడా మాట్లాడుతుంటారు కాబట్టి ఆవిలే మమ్మల్ని అడుగుతున్నా మన భారతదేశంలో పూర్వకాలంలో రాజ్యాలు ఉండేవి రాజులు ఉండేవి వాళ్ళకంటూ గురూజీలు మాతాజీలు లేదా స్వామిజీలు ఉంటూ ఉండాలి బట్ ఇప్పుడు కూడా చూసుకుంటున్నట్టయితే ఒక్కొక్క రాష్ట్రంలో కొంతమంది పీఠాధిపతులు స్వామీజీలు వాళ్ళు ఇల్లు నడిపిస్తూ ఉన్నారు వెనకాల ఉండి ఎందుకు అలా నడుస్తుంది అంటారా బీజేపీ కావచ్చు లేదంటే మిగతా ప్రాంతీయ పార్టీ కావచ్చు ఏదైనా కావచ్చు కాక రెండు విషయాలు అయితే స్పష్టంగా ఉన్నాయి ఒకటేమో గురూజీలు పీఠాధిపతుల కంటే కూడా కార్పొరేట్ నడుపుతున్న భావన మాత్రం ఉంది రాజకీయాలని ప్రభుత్వాలని కార్పొరేట్లు శాసిస్తున్న భావన మాత్రం ఉంది అది నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత కొంత ఈ డబ్బు ప్రభావం తగ్గి కొంత తగ్గుముఖం పట్టినప్పుడు కూడా దీన్ని శాశ్వతంగా రూపుమాపు చేయాల్సిన అక్కడ ఉండదు రాజకీయాలను నడిపేవాళ్ళు రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీలు నడిపేవాళ్ళు ప్రజలై ఉండాలి తప్ప రాజకీయ పార్టీని నడిపేది గైడ్ చేసేది కార్పొరేట్ ఉండొద్దని కోరుకుంటున్నాను ఒకటి రెండవది పీఠాధిపతులు కానీ వీళ్ళంతా కూడా ఎప్పుడైనా ఉన్నారు జనరల్గా ఆ ముఖ్యమంత్రుల యొక్క విశ్వాసాన్ని బట్టి ప్రధానమంత్రి గారి యొక్క విశ్వాసాన్ని బట్టి వ్యక్తుల విశ్వాసాన్ని బట్టి వాళ్ళు ఇన్వాల్వ్ అయితే తప్ప అన్ని సందర్భాల్లో అందరూ ఒకే పద్ధతి ఇన్వాల్వ్ అయ్యే పద్ధతి ఎప్పుడు లేదు సో ఫైనల్గా సార్ అమృతోత్సవాలు జరుపుకుంటూ ఉన్న భారతదేశ వ్యాప్తంగా ఈ సందర్భాన స్వతంత్రం సాధించుకున్నాం కానీ ఇంకా మనం స్వరాజ్యాన్ని ఫలాలు ఏవైతే ఉన్నాయో ఇంకా జనాలకు అందటం లేదు స్వరాజ్యం సాధించుకోలేదని చెప్పి చాలామంది అంటూ ఉన్నారు దానికి అంతిమంగా సొల్యూషన్ ఏంటంటే అంటున్నారు కాదండి నిజం కదా అది మనకంటే తర్వాత వచ్చిన చైనా మన 1947 వాళ్ళ 1949 సరే అది ప్రజాస్వామ్యం ఉందా లేదా రాచరిక వ్యవస్థ ఉందా లేదా పక్కబెట్టి కానీ ప్రజలకు మాత్రం కనీస అవసరాలు తీర్చగలిగినారు ప్రజలకు ఒక విశ్వాసాన్ని ధైర్యం కల్పించగలిగారు ఇక్కడ మాత్రం ఇన్ని సంవత్సరాల కాలంలో అమృతోత్సవాలు జరుపుకుంటున్న ఈ సందర్భంలో కూడా ఎక్కడో విపరీతమైన అంతరాలు మాత్రం ఉన్నాయి ఇవాళ ప్రధానమంత్రి మోడీ గారే స్వయంగా ఒక ఛాయ అమ్ముకొని వచ్చినటువంటి బిడ్డ ఇక్కడ ప్రధానమంత్రి అయినటువంటి ఆ కష్టమైందో నష్టమైందో అవి తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి నాకు తెలిసి ఎవరూ డిస్ప్యూట్ చేయలేని అంశం ఏంటంటే ఎంత డెవలప్మెంట్ వచ్చినా ఇది కంప్యూటర్ యుగం ఇది రాకెట్ సైన్స్ యుగం ఇది జీనోమ్ యుగం అని చెప్పినప్పటికి కూడా పేదరికం ఉన్నమాట వాస్తవం అంతరాలు ఉన్నమాట వాస్తవం ఇవాళ పరువాత్యలు జరుగుతున్నమాట వాస్తవం ఈ కుల ఉన్మాదాలు ఉన్నమాట వాస్తవం ఇవాళ మతాల మధ్య చిచ్చున్నమాట వాస్తవం ఇవన్నీ మనిషిని మనిషి ప్రేమించగలిగే మనిషి గౌరవంగా తలెత్తుకొని నేను బతకాలన్నటువంటి విశ్వాసాన్ని కల్పించాల్సిన బాధ్యత ఇంకా రావాల్సి ఉంది కాబట్టి ఆ మ్యాచ్యూరిటీస్ లెవెల్ ప్రజాస్వామ్యం యొక్క మ్యాచ్యూరిటీ లెవెల్స్ కానీ ఇప్పుడు ఈ దేశంలో ఈ రాజ్యాంగబద్ధంగా ఈ సంపద మా అందరి అవసరాలు తీర్చాలన్నటువంటి అవసరం కావచ్చు పూర్తి స్థాయి తీరలేదనే నా భావన నేను అంటున్నది దీనికి సొల్యూషన్ ఏంటి సరైన ప్రధానమంత్రి సరైన ముఖ్యమంత్రి సరైన కలెక్టరా లేదా సరైన టీచరా సరైన అమ్మా నాన్న పెంపకమా ఏంటి దీనికి కంప్యూటర్లు ఇస్తామా కోట్లేయండి మీకు దళిత మంది ఇస్తామా కోట్లేయండి మీకు రైతు మంది ఇస్తామా ఇవి పరిష్కారం చూపండి ఇవి పరిష్కారం చూపాల్సింది కమిట్మెంట్తో పవర్ ఓరియంటెడ్ పాలిటిక్స్ కంటే ఓట్ ఓరియంటెడ్ పాలిటిక్స్ కంటే కూడా పీపుల్ ఓరియంటెడ్ పాలిటిక్స్ రావాల్సి అక్కడ ఉన్నది పాలసీస్ రావాల్సి అక్కడ ఉన్నది ఇవాళ దాంట్లో అనేక మంది కొంత ప్రయత్నం చేసిండ్రు సక్సెస్ అయినరు కొంత సక్సెస్ కాకపోవచ్చు కానీ దేశం మొత్తంలో ఈ దేశాన్ని బాగు చేసినటువంటి బాధ్యత మొట్టమొదటిగా ఉండాల్సింది కేంద్ర ప్రభుత్వం మీద ఆ తర్వాత ఉండాల్సింది రాష్ట్ర ప్రభుత్వాల మీద తప్ప రాష్ట్రాల అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం దేశ అభివృద్ధి ముడిపడి ఉన్నప్పటికి కూడా రాష్ట్రాల అభివృద్ధిలో దేశ అభివృద్ధి ముడిపడి ఉన్నప్పటికి కూడా గైడ్ చేయాల్సింది దిక్సూచిగా నిలవాల్సింది ఆ దిశగా డ్రైవ్ చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం ఉంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం దగ్గరనే మార్పు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత డెఫినెట్గా కొంత మార్పు జరిగింది సో మార్పు అయితే మొదలైంది ఇంకా మార్పు జరగాల్సి అక్కడ ఉన్నది
ఇంకా మార్పు జరగాల్సిన ఒక మంచి పునాదిని మంచి ఉరుడిని వారిని అందిస్తూ ఉన్నారు కాబట్టి రాబోయే కాలంలో తప్పకుండా మంచికి ఆస్కారం ఉంటుందని చెప్పి. సో ఇంత మంచిగా ఆలోచిస్తూ ఉన్నారు, మంచి సామాజిక బాధ్యత కలిగి ఉన్నారు, మీలాంటి వాళ్ళు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది ఆలోచన ఇప్పుడన్నా మీకు అసలు వచ్చిందా? అదే నేను పార్టీ గురించి మాట్లాడుతాను. నాకు నేనుగా ముఖ్యమంత్రి అవ్వాలంటే అవరు. ఈ ముఖ్యమంత్రి పదవి కొనుక్కుంటే దొరికేది కాదు, మా అమ్మ ఇచ్చేది కాదు, మా నాన్న ఇచ్చేది కాదు. ముఖ్యమంత్రి పదవి ఇవ్వవలసింది ప్రజలు. ప్రజలు కనుక భారతీయ జనతా పార్టీని గెలిపించాలని చెప్పి భావించి భారతీయ జనతా పార్టీని గెలిపించిన తర్వాత, గెలిచిన తర్వాత మళ్ళీ భారతీయ జనతా పార్టీ సమిష్టిగా ఆలోచన చేసి ఇవన్నీ పెడితే ఈ ప్రజలకు ప్రజల విశ్వాసాలు ప్రజల నమ్మకం నిలబడుతుంది ఉంటుందో వాళ్ళని ఇస్తారు. అంటే మొట్టమొదటిగా ఇవ్వాల్సింది ప్రజలు, ఆ తర్వాత దాన్ని గౌరవించి మన్నించవలసింది పార్టీ కాబట్టి. అట్లా వస్తా తప్ప ఈటల రాజేంద్ర గారిని ఉన్నా నేనే గొప్ప నాకు ముఖ్యమంత్రి పదవి రావాలంటే రాదు అట్లా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు మరింత ఉన్నత శిఖరాల దర్శనాలు కోరుకుంటున్నా. నమస్కారం సార్. నమస్కారం.